చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇండియన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మన కోసం ఈ అన్సంగ్ అన్సెడ్ హీరోస్ ఏమేమి త్యాగాలు చేస్తున్నారు ఒకసారి చెప్పాలి అనేది చాలా అవసరం. టాలీవుడ్లో నాగజ్ గారు, టాలీవుడ్లో ఏ హీరో చేయని రిస్క్ మీరు చేస్తూ ఉంటారు మొదటి నుంచి, ఈ 40వ దర్శకుడు మీకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చారనుకున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి? నాకు అర్థం కాలేదు సార్. టాలీవుడ్లో హీరోలు ఎక్కువ రిస్క్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం అనేది బాగా రిస్క్గా భావిస్తారు. అయితే ఈ 40వ దర్శకుడుగా మీరు ఈయన సల్మాన్ గారిని ఎంపిక చేశారు కదా, రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి మీరు ఏమంటారు అంటున్నా. నా లైఫే రిస్క్, రిస్కులు తీసుకుంటూనే ఉంటాను, సో దాని గురించి పెద్ద ఆలోచించను కూడా. అండ్ బట్ ఈ అప్లాస్ చూస్తుంటే సాల్మన్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను వస్తున్న అప్లాస్ అప్రిషియేషన్ చూస్తుంటే సాల్మన్ థ్యాంక్ యూ అగైన్ సార్. రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు మీరు కలిసి కుక్ చేస్తూ ఫోటో బాగా వైరల్ అవుతుంది అప్పుడు, అది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నా. అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు మాయమైపోయారు. ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున. చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద, సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే, ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు మీకు తెలిసిందే కదా, మనం సినిమాలు చేస్తాం, మీరు సినిమా చేస్తారు, మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు, ప్రొడ్యూసర్ కనపడ్డు, డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకి వెళ్తారు, మనం ఇంట్లో కూర్చుంటామంటే, అవును కరెక్టే కదా, రా నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు రమ్మంటే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు. పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, మనకి సినిమాలు హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయి మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. అండ్ టేస్ట్ అద్దరిపోయింది, ఐ మీన్ ఐ ఫ్యాంటాస్టిక్గా చేశారు సార్. నాగార్జున గారు సార్.